ఎన్నో ఏళ్ల క్రితం ఒక రాజ్యంలో ఒక రాజుండేవాడు. ఆ రాజుకు ఇద్దరు రాణులుండేవారు. ఒక రాణి సురాణి, మరో రాణి కురాణి. కురాణికి ఈర్ష ఎక్కువ, ఎంతో కోపిష్టిది కూడా. అందువల్ల అందరూ ఆమెకు దూరంగా ఉండేవారు. కానీ సురాణి ఎంతో నమ్రత కలది, సున్నిత మనస్కురాలు. అందువల్ల రాజ్య ప్రజలు ఆమెను ఎంతో ఇష్టపడేవారు. అందువల్ల కురాణి ఇంకా ఎక్కువ ఈర్షపడేది. కోపంతో కురాణి ఇంటిలో ఓ మూల కూర్చుని ఉండేది, ఆలోచిస్తూ ఉండేది. ఏ విధంగా అవమానపరచాలి ఈ సురాణిని అని. ఇక మహారాజు శోకంలో ఉండేవాడు. ఇంత పెద్ద రాజ్యం, కాని రాజ్యానికి రాకుమారుడు లేడు, రాకుమారీ లేదు. మహారాజు శోకాన్ని చూసి సురాణి కూడా రోజంతా కన్నీరు కారుస్తూ ఉండేది. ఓ రోజు ఉదయాన్నే ఒక సన్యాసి బాబా సురాణి మహలుకు వచ్చి నిలబడ్డాడు. ఎక్కడున్నావు మహారాణి? ఈ సన్యాసికి కాస్త భిక్షం పెట్టమ్మా. ఇదిగో తీసుకోండి బాబా, మీకోసం భోజనం సిద్ధం చేసి తీసుకొచ్చాను. ఆ పైవాడు మిమ్మల్ని కాపాడుతాడు. ఏమైందమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవచ్చా? ఇప్పటి వరకు ఇంకా సంతాన సుఖం కలగలేదు. అదేంటమ్మా, మీరు సాక్షాత్తు లక్ష్మీదేవి, మీకు పండంటి పుత్రుడు వరంలా లభిస్తాడు. చెప్తున్నారా బాబా? ఆ పైవాడిపై విశ్వాసం ఉంచండి, ఇది తీసుకోండి. నేను మీకు ఒక వృక్షం యొక్క మూలికని ఇచ్చి వెళ్తాను. దీనిని రేపు పొద్దున్నే మీరు స్నానానికి వెళ్లే ముందే ఆ పైవాన్ని చాలా శ్రద్ధగా గుర్తు చేసుకుని దీన్ని దానిమ్మ రసంలో కలిపి మంచిగా తాగేసేయండి. మరి అర్థమైందా మీకు? మీరు ఎలా చెప్పారు, నేను పూర్తిగా అలాగే చేస్తాను బాబా. చాలా మంచిది అమ్మా. ఇప్పుడు మీరు చూడండి, ఇలా చేయడం వలన మీకు పండంటి పుత్రుడు వరంగా లభిస్తాడు. ఆ పుత్రుడి శరీరం ఎర్ర రంగులో దానిమ్మ పండులాగా ఉంటాడు. మీరు నిజం చెప్తున్నారా స్వామి? కానీ ఒక విషయం విను తల్లి, మీరు తన పేరు అనార్ కుమార్ అని పెట్టాల్సి ఉంటుంది. అలాగే పెడతాను స్వామి, అలాగే పెడతాను. అంతేకాదు, ఒక మాట జాగ్రత్తగా గుర్తుంచుకో. ఏమిటిది బాబా? శత్రువులు మీ కుమారుని ప్రాణం తీయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీరేమంటున్నారు బాబా? అంటే పెద్ద కష్టమే వచ్చిందే. అందుకే ఆ బాబుని ఎవరు అపాయం తలపించకుండా, తనకి ఏ ప్రమాదం జరగకుండా అన్ని ఏర్పాటు చేసే వెళ్తాను. ఏమిటా సురక్షిత బాబా? సుఖంగా ఉండు తల్లి, దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తి రస్తు. నన్ను ఆశీర్వదించండి బాబా. సురాణి ఆ సన్యాసి చెప్పినట్టుగానే ఆ మర్నాడు అనార్ రసంతో ఓ ఔషధాన్ని సేవించింది. చూస్తుండగానే ఒక ఏడాది గడిచిపోయింది. సురాణి ఒడిలో అనార్ కుమారుడు వచ్చాడు. ఎలాంటి రూపమో, అలాంటి రంగు బిడ్డ వచ్చాడన్న వార్త విన్న ప్రజలంతా సంతోషంతో ఉన్నారు. వాయించండి వాయించండి, డోలు డప్పులు గంటలు ఏముంటే వాటిని వాయించండి. మొత్తం రాజ్యంలో అందరికీ చెప్పండి, కడుపు నిండా మిఠాయిలు పెట్టండి. నిత్యం గానం తమాషాలు, ఎంత కావాలంటే అంత సందడి చేయండి. నేడు నాకెంతగానో సంతోషంగా ఉంది. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు మహారాజా. ప్రజలందరూ చాలా సుఖంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మహారాజా వారి కొడుకు ఇంటికి వచ్చారు. నిజం చెప్పావు మంత్రి, ఈ ఆనంద అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఈ ఆనందాన్ని నా ప్రజలు మొత్తం కూడా పంచుకోవాలి అని. రాజ్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మహారాజా. అదండి, నేను స్వయంగా ఈ ఉత్సవాన్ని చూడాలనుకుంటున్నాను. వాయించండి వాయించండి బాజాలు. గుట్టెరుగు గుట్టెరుగు నా దగ్గరికి రా, ఇలా రా 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 రా. ఓ ఎంత ప్రేమగా పిలుస్తున్నాను, కాని ఒక్కటి రాదు. అరే అవన్నీ నా దగ్గరికి ఎందుకు వస్తాయి? వాటిని నువ్వేమన్నా పెంచుతున్నావా ఏమిటి? అరే వస్తాయి వస్తాయి, ప్రేమగా పిలిస్తే తప్పకుండా వస్తాయి. బాగానే చెప్పావు, నీ ప్రేమలో పడి ఎన్ని పావురాలు పిచ్చివైపోయావో. ఏమీ కానీ ఏంటి, అక్కడ చూడు, అవి మెహల్ని వదిలిపెట్టేసి ఎటో వైపు ఎగిరి వెళ్లిపోతూ ఉన్నాయి. అక్కడ చూడు, అవి ఆ కురాణి మహల్ దగ్గరికి వెళ్తున్నాయి. అయితే నువ్వు ఈ వైపును దృష్టి ఉంచు, నేను అక్కడికి వెళ్లి పిలుస్తాను. సరేనా? అక్కడికి వెళ్తావా? సరే వెళ్ళు, కానీ జాగ్రత్తగా ఉండు, ఏ ప్రమాదమైనా జరగొచ్చేమో మరి నీకు. లేదు లేదు, నాకే సమస్య ఎదురవ్వదు, నా గురించి అంత చింతించకు మిత్రమా.
మహారాణి, మీ తలరాత ఏమీ బాగోలేదు. ఈ మాట నీకు ఈరోజు తెలిసిందా? కానీ ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ రాణి కుమారుడు అదే అనార్ కుమారు. మీకు తెలుసా ఎంత అందంగా ఉంటాడో? అలాగా, అదా సంగతి? అచ్చు చందమామ లాంటి ముఖం, ఇక అనార్ వంటి మెరుపు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అదే కదా నేను చెప్పేది, ఇలాంటి పుత్రుడికి జన్మనివ్వడం సౌభాగ్యం. మీ అదృష్టంలో ఎక్కడ రాసుందిలే. నువ్వు సరిగ్గా చెప్పావు. నాకనిపిస్తుంది ఆ సూ ఇంకా ఆమె పుత్రుడికి మృత్యుదండనివ్వాలని ఇచ్చి నా కోపాన్ని తగ్గించుకోవాలని ఒకరోజు మహారాజుకి చెప్పి. వద్దు వద్దు వద్దు, ఆ పని అంత సులువైందా మహారాణి? ఎందుకు అలా ఎందుకంటున్నావు? నేను విన్నాను ఆ రాజకుమారుడి ప్రాణాల్ని ఎక్కడో దాచిపెట్టారని, ఏదో రహస్య స్థలంలోట. ఏంటి నిజంగానా? అప్పుడు సామ దాన దండ భేదోపాయాలతో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్నాక ఆ తర్వాత వాడి ఆట కట్టు, ఐశ్వర్యం నాది. అరే అరే అరే, పో పో ఇక్కడి నుంచి. ఏం చేస్తున్నావు? ఎగిరిపో పో. ఓ పెద్దమ్మ, నా పావురాన్ని నాకు ఇచ్చేయవా? అరే నువ్వా? తప్పకుండా ఇచ్చేస్తాను బాబు, తప్పకుండా ఇస్తాను. కానీ దానికంటే ముందు నాకు నువ్వు మాట చెప్పాలి. మరి ఏం మాట పెద్దమ్మా? అరే అదే, నాకు చెప్పు, నీ ప్రాణాలు ఎక్కడ దాచిపెట్టావు? లేదు లేదు, ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని అమ్మ నాకు చెప్పింది. నేను కూడా నీకు అమ్మనే కదా బాబు, నాకు కూడా చెప్పావా నువ్వు? ఇక ఈ విషయం గనక నువ్వు చెప్పకపోతే మాకు నీకు పావురాన్ని కూడా వెనక్కి ఇవ్వవన్నమాట. సరే అయితే విను, కానీ మా అమ్మకి తెలియకూడదు నేను మీకు ఈ విషయాన్ని మీకు చెప్పాను అని. ఏం మాట్లాడుతున్నావు బాబు? ఇలాంటి విషయం ఎవరైనా ఎవరికైనా చెప్తారా ఏంటి? మెహల్ దగ్గర ఆ పెద్ద చెరువు ఉంది కదా, అందులో చాలా పెద్ద చేప ఉంటుంది. దాని కడుపులో చందనం డబ్బాలో ఒక బంగారు హారం ఉంది. ఇక ఆ హారమే నా ప్రాణం. ఇదా సంగతి. సరే అయితే నువ్వు నా మహల్కు వెళ్ళిపో. ఓ మాట విను. ఏ మాట పెద్దమ్మా? ఇదే మాట, నువ్వు నాకు చెప్పింది దాన్ని మర్చిపోయి కూడా మీ అమ్మకు చెప్పకు. లేకుంటే ఆమె నిన్ను చాలా తిడుతుంది. సరే అలాగే నేను వెళ్తాను. ఇప్పుడు మీరేం చెయ్యబోతున్నారు మహారాణి? కేవలం నేను మాత్రమే కాదు, నువ్వు కూడా చాలా చేయాల్సి ఉంటుంది. పద, ఇప్పుడు నేనెలా చెప్తే అలాగే చేయాలి నువ్వు. ఇదిగోండి మహారాణి, మీరు కోరిన ప్రకారంగా నేను కర్రల్ని తెచ్చాను. సరే, ఇప్పుడు నువ్వు ఈ కర్రలని నా పరుపు కింద పరచు. మీరు చెప్పారు కదా అని నేను పరిచాను, కానీ వీటన్నిటి వల్ల ఏమవుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. అంత ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు పంచి, త్వరగా వెళ్ళి మహారాజుకి ఈ విషయం నువ్వు చెప్పి రాకూడదు. ఏం విషయం చెప్పాలో అది కూడా చెప్పండి మరి. చెప్పు. కురాణికి పెద్ద వ్యాధి సోకింది అని, వైద్యుణ్ణి తీసుకురమ్మను. ఆ తర్వాత చూడు, భలే వినోదం ఉంటుందిలే. చూడు, మిగతా కథ నేను నడిపిస్తాను. ఏమైంది రాణి, నీకేదో పెద్ద వ్యాధి సోకిందని నేను విన్నాను. మీరస్సలు నన్ను పట్టించుకోవడం లేదు కదా, నేను చనిపోతేనే మీకు శాంతి కలుగుతుంది. అబ్బా అవన్నీ వదిలే, ముందు వ్యాధి ఏంటో చెప్పు. ఇలా చూడు, నేను వైద్యుణ్ణి నాతో పాటు తీసుకుని వచ్చాను. ఇదెంతో భయంకరమైన వ్యాధి మహారాజా, కాస్త కదిలినా ఎముకలు విరిగిపోతున్నాయి. అప్పుడు మొత్తం శరీరంలో ఎంత నొప్పి ఉంటుందో మీకు నేను ఏం చెప్పను. లక్షణాలు మాత్రం అస్సలు బాగలేవు మహారాజా, వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. పాండులిపి వలని ఇక్కడికి వెంటనే పిలిపించండి మహారాజా. నేను ఇక్కడే కూర్చొని రాణిగారికి చికిత్స చేసేస్తాను మరి. సరే సరే, అలాగే చెయ్యండి. మరి వైద్యులు వారు ఇన్ని గ్రంథాల్ని చదివాక ఏవైనా ప్రయోజనం ఉందా? అయ్యో మహారాజా,
మన మారాణి గారికి జరిగిన రోగము నిజంగా చెప్పాలి అంటే బొక్కల బులబుల అని అంటారు. ఈ రోగానికి ఒకటే ఒక ఔషధము ఉన్నది మహారాజా. చెప్పండి, అది ఏ ఔషధము? మహారాజా, మీ మహల్కి ముందు ఒక పెద్ద సరస్సు ఉంది కదా, అందులో ఒక పెద్ద చేప ఉంటుంది కదా మహారాజా, దాని యొక్క పిత్తం నుండి ఒక అద్భుతమైన తైలాన్ని తీసి మహారాణి గారి శరీరం అంతా నేను మాలిష్ చేస్తాను. దానివల్ల మహారాణి గారికి ఈ నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. నేనిప్పుడే దీన్ని తెప్పించే పని చేస్తాను. ఏ పట్టుకో దాన్ని, ఎలాగైనా పట్టుకో, దాన్ని పట్టుకో, గట్టిగా పట్టుకో. చూడు, ఎక్కడి పారిపోకుండా చూడు దాన్ని. లేదు లేదు, ఓసారి చేపల్లో పడితే తప్పించుకునే మాట లేదు, నేను అదే చెప్తున్నాను. ఇలా చూడు, ఇక్కడ పట్టుకున్నాం మనం, దాన్ని పట్టేసుకున్నాం. పద పద, మహారాజు ఆదేశం ప్రకారం దీన్ని మహారాణి వద్దకు అందించాలి, మనం వెంటనే వెళ్దాం. ఇదిగోండి మహారాణి, ఆ నార్కుమారి ఏదైతే చెప్పాడో అదంతా నిజమని రుజువైంది. ఏది, ఎక్కడుంది? నాకివ్వు, నాకివ్వు హారాన్ని తీసి నాకివ్వు. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు అనార్ కుమార్ ప్రాణం నా చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను తన ప్రాణం ఎప్పుడైనా తీసివేయగలను. మరి ఆలస్యం దేనికి? లేదు, ముందు దీన్ని వేసుకుని చూస్తాను ఈ విషయం ఎంత నిజమో ఎంత అబద్ధమో. అమ్మా, నా కడుపులో చాలా నొప్పిగా ఉందమ్మా, ఆరోగ్యం సరిగా లేదమ్మా, అదోలా ఉందమ్మా, కడుపు నొప్పిందమ్మాయింది. ఎవరైనా రండి, వచ్చి చూడండి, నా బిడ్డ అసలు చలనం లేకుండా ఉన్నాడు. పిలవండి పిలవండి వైద్యుణ్ణి, వెంటనే తక్షణం పిలిచి రమ్మని చెప్పండి. చూడండి చూడండి వైద్యుల వారు, చాలా జాగ్రత్తగా చూడండి. లేదు లేదు మహారాజా, ఇప్పుడు యువరాజా వారి గురించి నేను ఏమీ సరిగ్గా చెప్పలేకపోతూ ఉన్నాను. నేను తను ప్రాణాలతో బ్రతకడం అనేది నాకు చాలా సందేహంగానే ఉంది. అయ్యయ్యో, ఇప్పుడు ఏమిటి చెయ్యాలి? లేదు లేదు, ఇలా ఇలా నా అనార్ కుమారికి జరగకూడదు. నేను ఇతర దేశాల నుండి మంచి వైద్యుల్ని పిలిపిస్తాను, నా బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోని నేను కాపాడుకుంటాను. అప్పటి వరకు తోటలో ఉన్న ఇంట్లో కాపాడి నువ్వు వీణ్ణి ఉంచు. అబ్బా, ఎంతో ఆకలిగా ఉంది, త్వరగా తినేస్తాను నేను. అరే ఇదేమిటి, అనార్ కుమార్ జీవించే ఉన్నాడు. అనార్ కుమార్, అరే నువ్వా, త్వరగా నువ్వు ఇంటి తలుపుల్ని తెరవ్వా. నువ్వు జీవించున్నావా, మరి అందరినీ ఎందుకు పిలవలేదు, అందరికీ చెప్పలేదు ఎందుకని? అరే నేను అరిచి అరిచి పిలిచాను, ఇక్కడికి ఎవ్వరూ రానే రారు, అందరూ అనుకుంటారు దెయ్యం గొంతు అని. అరే అలా ఎందుకు అంటే నాకు అది తెలీదు, అలా ఎందుకో తెలీదు. నేను రాత్రి ప్రాణాలతో ఉంటాను, ఇక ఉదయం కొద్దిసేపు నిద్రపోతాను. నాకనిపిస్తోంది ఇదంతా పాతరాణి పని అని. కానీ అలా ఎందుకు? ఓ రోజు పావురాన్ని పట్టుకోవడానికి. అరే అరే అరే, పో పో ఇక్కడ నుంచి, ఏం చేస్తున్నావు, ఎగిరిపో పో. ఓ పెద్దమ్మ, నా పావురాన్ని నాకు ఇచ్చేయవా? అరే నువ్వా, తప్పకుండా ఇచ్చేస్తాను బాబు, నాకు నువ్వు మాట చెప్పాలి. మరి ఏం మాట పెద్దమ్మ? అరే అదే, నాకు చెప్పు,
నీ ప్రాణాలు ఎక్కడ దాచిపెట్టావు? లేదు లేదు, ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని అమ్మ నాకు చెప్పింది. నేను కూడా నీకు అమ్మనే కదా బాబు, నాకు కూడా చెప్పావా నువ్వు? సరే అయితే విను, కానీ మా అమ్మకి తెలియకూడదు నేను మీకు ఈ విషయాన్ని మీకు చెప్పాను అని. ఏం మాట్లాడుతున్నావు బాబు? ఇలాంటి విషయం ఎవరైనా ఎవరికైనా చెప్తారా ఏంటి? మెహల్ దగ్గర ఆ పెద్ద చెరువు ఉంది కదా, అందులో చాలా పెద్ద చేప ఉంటుంది. దాని కడుపులో చందనం డబ్బాలో ఒక బంగారు హారం ఉంది. ఇక ఆ హారమే నా ప్రాణం. దీని అర్థం ఆ హారం ఇప్పుడు కురాణి దగ్గర ఉందన్నమాట. అయితే ఈ విషయాన్ని నువ్వు మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పగలవా? లేదు, ఒకవేళ కురాణి దాన్ని తెంపేస్తే నువ్వు నిజంగానే చచ్చిపోతావు. నిజమే, నేనిప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు ఇప్పుడు ఏమీ చేయాల్సిన పని లేదు. ఏం చేసినా నేను చేస్తాను. నువ్వు నిద్రపో, నేను వెళ్తాను. పాత హారాల్ని మెరిసేలా చేస్తాను, పాత హారాల్ని మెరిసేలా చేస్తాను, చక్కగా మెరిసేలా చేస్తాను. సరికొత్తదానిలా. విను దాసి, నువ్వు వెళ్ళి ఆ పిల్లనిలా తీసుకురా. ఏం పిల్ల, కొత్తదానిలా చక్కగా నువ్వు మెరిపిస్తావా దీన్ని? తప్పకుండా మహారాణి. ఓసారి నా పనితనం చూడండి. లేదు, వీటిలో ఏది కూడా అనార్ కుమార్ హారంలా కనిపించడం లేదు. అరే, మహారాణి మెడలో ఉన్న హారం అదే అనార్ కుమార్ హారం. ఏమైంది, నా మెడని చూస్తున్నావేంటి? మహారాణి, మీ మెడలో హారం చాలా మాసిపోయింది. మీ మెడకు అస్సలు అనువైనదిగా లేదు. దాన్ని శుభ్రం చేయినా? సరే, దీన్ని శుభ్రం చేయి. అరే అరే అరే, నా హారాన్ని తీసుకుని పారిపోయింది. అరే ఎవరక్కడ, పట్టుకోండి పట్టుకోండి ఆ పిల్లని. ఎవరక్కడ? అరే నువ్వా? అవును, ఇదిగో నీ మెడలో నీ గొలుసు. ఇంకా ఏం భయం లేదు. ఏయ్, నా గొలుసు నాకిచ్చేయ్. ఇదేంటి అనార్? నా అనార్, నా బంగారు కొండ అనార్. ఇంత భయంకరమైన కుట్ర పన్నినందుకు నేను మీ ఇద్దరికి శిక్ష విధిస్తున్నాను. ఈసారికి నన్ను క్షమించేసేయండి మహారాజా. ఇలాంటి పని నేను ఇంకా ఎప్పుడూ కూడా చెయ్యను మహారాజా. నోర్మోయ్, నాకొక్క విషయం అర్థం కావడం లేదు. అప్పుడప్పుడు అనార్ కుమార్ ప్రాణాలతో ఎలా ఉండేవాడో తెలియటం లేదు. మహారాజా, అనార్ కుమార్ మరణించాడన్న వార్త విని కురాణి తన హారాన్ని తీసి పక్కన పెట్టింది. అప్పుడు అనార్ కుమార్ జీవించేవాడు. కురాణి, ఇది నిజమేనా? నిజమే మహారాజా. ఈసారికి నన్ను క్షమించండి మహారాజా. ఇలాంటి పని నేను ఇంక ఎప్పుడు మళ్ళీ చెయ్యను. నేనెప్పుడు చెయ్యను. అలాంటి అవకాశాన్ని నేను ఇవ్వను. సిపాయిలు, ఇదే సమయంలో ఈమెను పట్టుకుని చెరసాల్లో బంధించండి. ఈమెకి ఏ శిక్ష విధించినా సరిపోదు, కానీ ఈమెతో పాటు వైద్యుడిని కూడా శిక్షించాలి. అవును, అతన్ని కూడా బంధించండి. అతన్ని కూడా చెరసాల్లో వేయండి. ఇక నీకు ఓ బహుమతి ఇవ్వబడుతుంది. నాకు బహుమతి ఏమీ అక్కర్లేదు మహారాజా. ఇక ఏమీ మాట్లాడవద్దు, నా కుమారుడికి నిన్నిచ్చి వివాహం చేస్తాను. జయము అనార్ కుమార్ గారికి. జయము అనార్ కుమార్. జయ అనార్ కుమార్. జయ అనార్ కుమార్. ఆ తర్వాత అనార్ కుమార్కి మంత్రి కూతుర్నిచ్చి వివాహం చేశారు. వారిద్దరూ చాలా సంతోషంగా జీవితాన్ని సాగించారు. ఇంతటితో ఈ కథ ముగిసింది.